49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు నేను పెద్ద కాపును అని ఈ రోజు నిజంగానే మా మున్నూరు కాపులందరూ కూడా ఆత్మ గౌరవంతోటి ఉండే విధంగా మా ఆత్మ గౌరవాన్ని పెంచిన మా మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు పెద్దల సభ రాజ్యసభకు మా మున్నూరు కాపు సోదరుడు మా కులానికే పెద్ద దిక్కుగా మేమందరం భావించేవారం వారిని ఈ రోజు రవిచంద్ర గారిని రాజ్యసభకు వారు నామినేషన్ చేసినందుకు అవకాశం ఇచ్చి రాజ్యసభకు ప్రమోట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా ఒక్క మున్నూరు కాపు కుల పక్షాన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం మాకు ప్రతిసారి కూడా బీసీ వర్గాలు అన్నీ కూడా కేసీఆర్ వైపే ఉన్నాయని చెప్పి మరొకసారి రుజువు చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో బీసీ వర్గాలలో మెజారిటీ క్యాస్ట్ మున్నూరు కాపులు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఎక్కువ శాతం సో అలాగా మాకు రైతు బంధు ఇచ్చేసి వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేసి రైతులను అంటే ఎక్కువ శాతం మున్నూరు కాపులను కూడా ఆర్థికంగా ముందు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారు తర్వాత రాజకీయంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ కులం పెద్ద కులం రాజకీయంగా ముందుకెళ్లాలని మున్నూరు కాపు అని చెప్పేసి బీసీ శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇవ్వడం దాంతోపాటు ఈ భారతదేశంలోనే ఒక గొప్ప ఐదు నగరాల్లో పెద్ద నగరమైన హైదరాబాద్ నగరానికి జిహెచ్ఎంసీకి తొలి మేయర్గా కూడా మున్నూరు కాపునుగా మాకు అవకాశం ఇవ్వడం మళ్ళీ మేయర్ కూడా మళ్ళీ మాకు మున్నూరు కాపుకి అవకాశం ఇవ్వడం ఇప్పటికే రాజ్యసభలో మాకు ప్రాతినిధ్యం ఇవ్వడము కేకే గారు లాంటి గారని మరియు మా వేదిక మీద ఉన్న చాలామంది కూడా బాజెడ్డి గౌతమ్ గారు కానివ్వండి ఎక్కువ మంది కూడా రాజకీయంగా అవకాశం ఇచ్చిన గొప్ప పార్టీ గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం మా కులమంతటా చాలా సంతోషంగా ఉన్నది మా కులానికి ఎవరైనా సాయం చేస్తే జీవితకాలం మర్చిపోయిన కులం మాది అన్నం పెడితే దీవనాథులు వచ్చే కులం మాది ఈరోజు పల్లె పల్లెనా ఊరు ఊరునా కూడా ఒక గొప్ప పండుగ వాతావరణం వచ్చింది మాకు మా కులానికి మా గౌరవం ఇచ్చుకుంటూ మా ఆత్మగౌరవం పెంచిన మహానుభావుడు కేసీఆర్ గారు అని చెప్పే రోజు మా కులం ఎప్పటికి మరవది మా కులం ఎప్పుడు మరవది కేసీఆర్ గారిని పార్టీని మరవది సో ఒక గొప్ప అవకాశం కలిగించింది మాకు అందులో ప్రధానంగా ఎక్కువ శాతం బీసీలకు అవకాశం ఇచ్చిండు ఆ బీసీలలో కూడా మెజార్టీ క్యాస్ట్ మా మున్నూరు కాపుకు అన్ని రంగాల్లో అవకాశం ఇచ్చడం జరిగింది ఈరోజు ఒకవైపు జిల్లాలలో కానీ ఒకవైపు మండలాలలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చాడు ఎమ్మెల్సీలలో కానీ కార్పొరేషన్ చైర్మన్లలో కానీ ప్రతి దానిలో మాకు అవకాశం కల్పించడం జరిగింది అలాగే రాష్ట్ర రాజకీయాలలో కూడా మాకు అవకాశం ఇచ్చారు ఈరోజు దేశ రాజకీయాలు కూడా మాకు ప్రాధాన్యత ఇప్పటికే ఒక వ్యక్తి మాకు కేకే గారు ఉన్న రాజ్యసభలో మరొక్క వ్యక్తిని ఉండగా మున్నూరు కాపులు ఇవ్వడం అనేది మా గౌరవం మా కులానికి గౌరవం ఇచ్చిందని మేము భావించుకుంటున్నాం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఎన్నో పార్టీకి పనిచేసినాం చాలామంది కులం మా కులవాళ్ళు ఎన్నో పార్టీలకు పనిచేసారు